Guys, welcome back to the Numanu Talks. It's me, you are then. So the content వచ్చేసి ఈ రోజు ఏంటనుకుంటున్నారా ఈ రోజు మన ఛానల్ లో అయితే ఒక కుకింగ్ vlog అన్నమాట. సో అదేంటి అంటే కాజు బేబీ కార్న్ కర్రీ అన్నమాట. సో దానికి కావాల్సిన ప్రొడక్ట్స్ ఆనియన్, టమోటా, కాజు అండ్ స్మాల్ బేబీ కార్న్. సో ఇంతే మనమైతే ప్రిపరేషన్ చూసేద్దాం. సో ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకుందాము. బౌల్ ఎందుకు అంటే బేబీ కార్న్ని ఉడికించాలి కాబట్టి. బేబీ కార్న్ కోసం బౌల్ అయితే తీసేసుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యూస్ చేసి బాయిల్ చేయాలి. బాయిల్ అయిన వాటర్ని వాటర్లో మనం కార్న్ వేసేసి ఉప్పు వేసేసి ఉడకబెట్టాలన్నమాట. సో అండ్ ఇటు పక్కన ఇంకొక స్టవ్ అయితే ఆన్ చేసేసి అందులో ఒక బాండీ పెట్టి అందులో మనకు కావాల్సినంత ఆయిల్ అంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ నేనైతే ఫ్రీడమ్ యూస్ చేశాను. సో వీ కెన్ యూస్ మీరు ఏది యూస్ చేయాలంటే అది. సో ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు అంటారు కదా, సో దట్ ఈస్ జీరా అండ్ ఆవాలు అండ్ మినపవాలు మనకు కావాల్సినట్టు వేసుకోవచ్చు. అండ్ అలాగే చిన్న చిన్నగా చాపుడు చేసి పెట్టుకున్న ఆనియన్ అంటే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత కొంచెం అలా అలా మనము వాటిని వేంపాలి అంటే కింద అడుగట్టకుండా అండ్ అలాగే మాడిపోకుండా మనమైతే వేంపాలి. సో వీడియో అయితే కొంచెం కదులుతున్నట్టు ఉంది, నేను హ్యాండ్తో తీసానమాట, సో ఇగ్నోర్ దట్ అండి. అండ్ సో ఇవి ఇలా బాయిల్ అయ్యేకంటే ముందు మనమైతే నేను ఒక 3-4 టమోటాస్ని తీసేసుకొని అందులో గ్రైండ్ చేసేసుకున్నాను. చిన్న మిక్స్ జార్ ఉంటుంది కదా, సో టమోటా పేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. సో అలా అండ్ నవ్ అయితే అదేమైంది పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇలా ఇక్కడికి వచ్చేసి చూసేస్తే చూస్తున్నారు కదా రెడీష్ బ్రౌన్ అలా అయ్యాయి కదా. అందులో ఇప్పుడు మనమైతే ఇలా అయిన వాటిని ఇంకొంచెం మగ్గించి అల్లం పేస్ట్ యాడ్ చేయాలి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేయాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా. అవి కొంచెం ఇంకా అప్పుడు లైట్ బ్రౌన్ అయ్యాను, ఇప్పుడు ఇంకా లైట్ ఇంకా కొంచెం టిక్ బ్రౌన్ వచ్చే వరకు అలా వాటిని వేంపుతూ ఉండాలి. కొంచెం పసుపు అండ్ తగినంత సాల్ట్, తగినంత మసాలా మసాలా అంటే కారం అంటారు కదా అది. సో లైట్గా గరం మసాలా, మీకు ఇంకా ఏమైనా ఫ్లేవర్స్ కావాలి అంటే చాట్ మసాలా అలా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న వాటినే ప్రిఫర్ చేస్తాను కాబట్టి నేను చాట్ మసాలా ప్లేస్లో సాంబార్ పౌడర్ని అయితే యూస్ చేశానన్నమాట. సో మీరు అలా మీకు ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. సో ఇది బాయిల్ అయ్యేలోపు ఇటు పక్కన మనం పెట్టుకొనున్న కార్న్ బేబీ కార్న్ అయితే బాయిల్ అయ్యాయా లేదా అనేది అయితే మనం చూద్దాము. సో నేను చూశాను అది అవ్వలేదు, అందుకే ఇక్కడ ఇలా ఇవి బాయిల్ అయ్యాయి కాబట్టి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని అయితే వేసి బాగా కలపాలన్నమాట. సో అది బాయిల్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే మనకు మనం వేసిన ఆయిల్ అంతా మరిగి టమోటా పేస్ట్ పైకైతే వస్తుంది, మీకు వీడియో చూపిస్తాను. అండ్ నౌ ఒక 50 గ్రామ్స్ ఆఫ్ కాజు. సో కాజుని మనమైతే ఇప్పుడు పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా కొన్ని లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసి మనం చేసుకున్న కర్రీలోకి అయితే వేసేసుకోవాలి. సో ఆయిల్ పైకి వచ్చింది కదా అందులో, అప్పుడు అది బాయిల్ అయిందని అయితే అర్థమన్నమాట. సో ఇది ఇప్పుడు బాగా దీన్ని కలుపుతూ ఉండాలన్నమాట. సో మనం ఇది కర్రీ అంతా చేసే లోపల మనకైతే అవి బేబీ కార్న్ అయితే మనకు మరుగేస్తాయన్నమాట. నేను అప్పుడు సాల్ట్ యాడ్ చేశాను, మళ్ళీ కొంచెం టేస్ట్కి తక్కువ అనిపించింది కాబట్టి ఫైనల్లీ టేస్ట్ చూసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అన్నమాట. సో చూస్తున్నారు కదా బాయిల్ అయ్యే కొద్దీ కర్రీ దగ్గర పడుతుంది. అండ్ అలాగే వచ్చేసి ఆయిల్ లేయర్ అయితే వచ్చేసింది చూడండి. సో ఇదంతా నాకు 40 రూపీస్లో 40 రూపీస్లో అయిపోయింది అన్నమాట. సో వాటర్ వేయాలి, కొంచెం మరగాలి కాబట్టి గ్రేవీ కోసం అనేసి. సో నేను ఒక చిన్న 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే వేసాను అన్నమాట. సో వీడియోలో చూసారు కదా అలా దాన్ని బాగా ఫుల్ స్టవ్ అయితే ఫుల్లో పెట్టేసి బాగా మరగనీయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇవైతే ఇప్పుడు చూసారు కదా బాయిల్ అయ్యాయి. సో బాయిల్ అయిన వాటిని నేనైతే పక్కకు తీసి నీళ్లను వడగట్టి పెట్టేశాను. సో కర్రీ ఉడుకుతూ ఉంచూడండి బాగా. సో ఈ ఉడికే టైంలో నేను ఇక్కడ
హనీ స్కిప్ చేశాను. మీకు కావాలంటే మీరు కొంచెం హనీ వేసుకోవచ్చు, ఐ మీన్ కొంచెం మసాలా ఎక్కువైనా ఏమైనా ఎక్కువైనా అదైతే కవర్ అవుతుంది అన్నమాట. అండ్ ప్లస్ టేస్టీ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ కార్న్ వేసిన తర్వాత ఇలా ఉంది చూడండి కర్రీ అయితే. సో అది బాయిల్ అయ్యే కొద్దీ మనకు దగ్గర పడుతుంది. సో ఇదే కర్రీ ఎందుకు చూయించానంటే 40 రూపీస్తో ఫ్యామిలీ మొత్తం అయితే మనమైతే కర్రీని అయితే తినేయచ్చు. సో ఫైనల్గా దిస్ ఈజ్ ద కాజు బేబీ కార్న్ కర్రీ మసాలా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.